యాక్షన్. మరణం. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దదనుకోవడం మరణం. రణరంగంలో చావకుండా పిరికితనంతో ప్రాణాలతో బతికుండడం మరణం. మన తల్లిని అవమానించిన వాడు మన కళ్ళ ముందే నిలబడి నవ్వుతూ దిగజూస్తుంటే వాడి తల తగనరికి ఆ తల్లి పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం. ఆ మరణాన్ని చేయించడానికి నేను వెళ్తున్నాను. నా తల్లిని నా నేలని ఏ నిచుడు నికృష్డు ముట్టుకోలేడని రొమ్ము చీల్చి నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను. నాతో వచ్చేదెవరు? నేను. నాతో చచ్చేదెవరు? నేను. ఆ మరణాన్ని దాటి నాతో గెలిచేదెవరు? నేను. ఏం డ్రెస్ రా ఇది? బాగుంది. రణరంగంలో చావకుండా ప్రాణాన్ని జయించడానికి గెలిచేదెవరు? నేను. ఆల్రెడీ ప్రభాస్ ఈ డైలాగ్ చెప్పేశాడు కదరా, మళ్ళీ నువ్వు ఎందుకు చెప్తున్నావు? సార్, ప్రభాస్ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా చూస్తారు సార్. మొన్న ఒక కొరియన్ పిక్చర్ చూపించానుగా, కికీ జీరో. దాంట్లో టకేషి కిటాను అద్దం ముందు ఒక సీన్ చేశాడుగా. అవును సార్, ఆ అద్దంలో. అది చేయరా? అదే సార్, అదే అద్దం సీన్. అవును. ఒరే నిమిషం. ఆరు వందల గడపలో ఒక ఇంటిని ఒక పెద్ద ఇంటిని నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి. ఆరుగురు నేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడదామంటే నువ్వెలా నమ్మావరా? ఇది కికీ జీరోనా? సారీ సార్. మిర్చి కొరియన్ పిక్చర్ చూడమంటే చూడరు, మారవురా నువ్వు. అదేంటో సార్, బాసు ప్రభాస్ వచ్చేస్తున్నాడు. ఏం చెప్పినా మళ్ళీ మళ్ళీ ప్రభాస్ దగ్గరికి వెళ్తావు. ఏదో ఒకటి చేసి హీరోయిన్ తీసుకువచ్చి చావు. లేట్ అవుతే ఆర్జీవి గారు చెలై ముంబై అంటారు, తర్వాత ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నాకు సినిమానే లేదు సార్, మీకు తెలుసు కదా. రోజు చెప్పిందే చేస్తాడు. ఏ కెమెరా తీయండిరా సార్. ఏంటి అమ్మ నాన్నలే నాన్నదని మీరే ఓ దారి చూపించండి సార్. దానికి దీనికి ఏంటిరా సంబంధం? మీరేంటి లక్షల్లో పెడితే కానీ ఆర్టిస్టులు రారు. లక్షలు నన్ను పెట్టమంటావా? నా దగ్గర లేవురా. అంత డబ్బు పెట్టి నేను ఎక్కడ సార్ అమ్మాయిని తీసుకురాగలను? ఎలా రా మరి. మీరే ఏదో ఒకటి చేయండి సార్. మీ దగ్గర పనిచేసిన ఆర్టిస్టులు ఉంటారు కదా సార్. రే, నాకు తెలిసిన అమ్మలు అందరూ అడిగాను రా, ఎవరు ఊరికే చేయట్లేదు. ఈ అమ్మాయి నాకు తెలుసురా, నువ్వు అక్కడికే వస్తావు. అదిగా సార్, అడిగి చూద్దాం. అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందిరా. బాగుంది కదా సార్. నిమో వాడి ఇంట్లో తెలిస్తే చంపేస్తారా? అసలు ఈ పెళ్లి నచ్చక విషాదంలో ఉంది. అమ్మా భావన ఇట్రామా, మీ వదిన ఫ్రెండ్ చెల్లెలు చిన్నప్పటి నుంచే తెలుసు. నా హీరో. హలో. నీలాగే వీడు కూడా ప్రభాస్ పిచ్చి, బాహుబలి ఆడిన అన్ని రోజులు చూశాడు. హీరో అవ్వాలని చచ్చిపోతున్నాడు, నన్ను చంపేస్తున్నాడు. ఆర్జీవి గారికి పరిచయం చేశా, ఆర్జీవి గారు ట్రయల్ షూట్ చేసి తీసుకురమ్మన్నారు. ఎలాగోలా హీరో అయిపోతాడు. చాలా బాగా చెప్పారండి. ఇందాక డైలాగ్ చెప్పారు కదా బాహుబలి క్లైమాక్స్ డైలాగ్, ప్లీజ్ ఒకసారి నా కోసం చెప్పరా? ప్లీజ్ అండి, ప్లీజ్. ఇంకో మోడలేషన్ చెప్తున్నాను. ఏది మరణం? మన గుండె ధైర్యం కన్నా నా చేతిలో ఉందండి మరణం. గురుగారు కానీ కానీ ఓరి బాబోయ్, వాణ్ణి చూస్తే మా అన్నయ్య గుర్తొస్తున్నాడు. యాక్టింగ్కే ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తానన్నావు, ఏంటది? ఓకేనా సార్. షో నేనేమన్నా బంగారమా వెండా తాకట్టు పెట్టడానికి? మాకు మాత్రం ఇష్టమా చెప్పు. నాకు నచ్చలేదు. లత ఇంటికి పంపింది, నాలుగు రోజులు హ్యాపీగా ఉంటావనే కదా. నేను హ్యాపీగా లేను. హలో, ఎక్కడొక మా ఏం చేస్తాను చెప్పు. నేను హ్యాపీగా లేను. ఒప్పుకున్నానుగా పెళ్లి చేసుకుంటా, టూ డేస్ లో వచ్చేస్తా. దెబ్బ పడితే దులిపేసుకుని, ఉమ్ము పడితే తుడిచేసుకుని సర్దుకుపోయే బానిస బతుకు చచ్చింది. ఇవాటి నుంచి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది. ఈ పోరాటం బలికొడితే మీ అందరికీ అండగా నేనుంటాను. మీకు ఆకలిస్తే మీ కంచంలో కూడునవుతా, మీకు ఏడుపు వస్తే మీ కళ్ళలో కరిగి కన్నీటి బొట్టునవుతా, కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తిని నేనవుతా. ఏడవకండి ప్లీజ్. నీకేదైతే చెప్పారో అదే చెయ్యి. అమ్మాయి నువ్వు మెల్లిగా చూసావు. సార్ నేను చెప్తా, నేను చెప్తాను సార్, నేను చెప్తా. అమ్మా నువ్వు అరుంధతి చూసావు కదా, జేజమ్మ అనుష్క క్యారెక్టర్ ఉంది కదా, అవును తెలుసు, పవర్ఫుల్ గా, అది గుర్తించుకో, అది గుర్తించుకో చెప్పి చెప్పి. రెడీ రెడీ సార్. రెడీమా చెప్పమ్మా.
ఓరి బాబోయ్, వీణ్ణి చూస్తుంటే నాకు మా అన్నయ్యే గుర్తొస్తున్నాడు. యాక్టింగ్ గా ఇంత భయమేస్తుంటే మా అన్నయ్యతో ఏదో చెప్తాను. వీడెక్కడ వదిలేసి ఉంటే దరిద్రం పోయేది. నూరా, ఎందుకురా? ఎవరన్నా చూస్తే బ్లూ క్రాస్ కంప్లైంట్ ఇస్తారు. వదిలే, చూస్తుంటే నేనే ఆడవేషం వేయాల్సి వస్తుందేమో. భావన ఒకసారి ఆల్రెడీ చెప్పాగా నెక్స్ట్ మంత్ అమ్మాయికి పెళ్ళని. పోరా. మరి నా పరిస్థితి ఏంటి సార్? అర్జెంటుగా యాక్టింగ్ తెలిసిన తెలుగు అమ్మాయిని తీసుకురా. ఊర్లో ఉన్న చెత్త అంతా నా ముందే తీసుకొస్తారు. అమ్మాయి, నువ్వు తెలుగులో పెద్ద హీరోని అవుతావమ్మా. ఇన్నాళ్ళు గంజి కేడ్చాం, కుట్ట కేడ్చాం, కడుపు కాలితే కన్నీళ్లు మింగి బతికాం. కానీ ఇప్పుడు ఆ కన్నీళ్లు మరిగాయి. ఈ నెల్లూరులో ఒక్క అమ్మాయి కూడా లేదా? ఈ ప్రభాస్ ఒక్క అనుష్క దొరకదా? జై మహేష్ మదే. పక్కనే హీరోయిన్ ఉంది, ఒప్పించవచ్చు కదా వదిన. అక్క, రేపు పొద్దున్న చెప్పచ్చా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వదిన. నమస్తే మేడం. నమస్తే. మీ సారు వాళ్ళ సార్ ఆర్జీవ్ గారితో మాట్లాడుతున్నారు. రాము గారితోనా? ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. సార్ సార్ నమస్తే సార్. చార్జీలో పెట్టు సార్. ఓకే ఓకే, బయలుదేరుతున్నా. అమ్మాయి, నేను ముంబైకి వెళ్తున్నాను, రేపటికంతా వచ్చేస్తాను, నువ్వేం కంగారు పడకు. మీ అక్క ఏమో పెళ్లికి వెళ్ళింది, రేపటి వచ్చేస్తుంది. ఏదైనా కావాలంటే రవికి చెప్పు. ఫోన్ నంబర్ ఉందిగా? ఉంది బావా. జాగ్రత్తరా, నేను పిల్లోడే, కంగారు పడకు. నీకోసం వెళ్తున్నాను రా. జాగ్రత్త, రండి కూర్చోండి. ఇక్కడే కూర్చోవచ్చు. ఇంకేంటి? ఏంటంటారు? ఏంటండి, మీరే కదా పొద్దున్న చెప్తున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏంటండి? నేను హీరోయిన్ గా చేస్తే ఏమిస్తావు? ఏం కావాలి అడగొచ్చా? ఏంటండి అంత బిల్డప్ ఇస్తున్నారు? కొంప తీసి రెమ్యూనరేషన్ అడుగుతారా ఏంటి? ఒక్కరోజు హ్యాపీగా అంత మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. నేను అమ్మాయి అయిన సంగతి కూడా మర్చిపోయి ఎంజాయ్ చేయాలి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, ఈ ఒక్క నెలే నా లైఫ్ నా చేతుల్లో ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. అదేంటండి, పెళ్లి చేసుకుంటే హ్యాపీగానే ఉంటారు? పెళ్లి చేసుకోవడం లేదు రవి, చేస్తున్నారు. మీకు పెళ్లి కొడుకు నచ్చలేదా? చెప్పండి, ప్రభాస్ మాట్లాడదామా? సారీ సారీ, ఆయన ఒప్పుకోవాలిగా. మీరు క్లారిటీగా చెప్పండి, ఏం కావాలి మీకు? ఎంజాయ్ చేయడం అంటే ఏం చేయాలి? ఎక్కడికైనా బయటికి వెళ్ళాలా? గుడికి పోనీ సినిమాకి? మైపడి బీచ్కి వెళ్దాం, బాగుంటుంది. మందు తాగుదాం. ఏం కొట్టాలి? మందు. నైట్ మొత్తం బైక్ మీద ఫుల్ నెల్లూరు తిరగాలి, ఆ తర్వాత సినిమా చూడాలి, బీచ్కి వెళ్ళాలి. నువ్వు నాకు బైక్ నేర్పించాలి, నేనే బైక్ మొత్తం నడపాలి. ఓకే సారు, వదిన. సరే, మీరు అడిగినవన్నీ తెచ్చిస్తాను, మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెయ్యండి, చేస్తున్నాం. అయ్యో, నాకు నాకు అలవాట్లేదండి. అబ్బా, అంటే నాకిదే పని రోజు. సారీ సారీ, మీకోసం తాగుతాను. ఓకేనా? నెల్లూరు మొత్తం దున్నేయండి. ఓకే, దుమ్ము లేపేయండి. సర్లే, హీరోయిన్ గా చేస్తా, బతికిపో. ప్రభాసా, ప్రభాసా, అబ్బా లేవురా ప్రభాసా.
ఏంట్రా వాచ్మెన్ లాగా బయట పడుకున్నావు, సోఫా మీద పడుకోవచ్చుగా. కాబోయే హీరోవి తర్వాత డేట్ ఇస్తావో లేదో. కాఫీ షాప్కి రా. ఎవరైనా చూస్తే నేనేదో మిమ్మల్ని చెయ్యలేదా మరి? అదేంటండి, మీరే కదా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూడా చేసేసి ఇప్పుడు నేను చేసినట్టు నా మీద ఫీల్ అవుతున్నారేంటి? అన్నాను ఎంజాయ్ చేద్దామన్నాను, చేద్దామన్నానా? ఎంతైనా మగాడివిగా నా వీక్నెస్ ని పట్టుకుని అడ్వాంటేజ్ తీసుకున్నావు. అలా అనకండి, అసలు మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళి ముందు తాగరంటే తాగేవండి కదా తెలుసా. అలాంటి నేను మీకోసం ముందు తాగాను, రాత్రంతా రోడ్లు తిరిగాను. ప్లీజ్ అలా అనకండి. మందు అవన్నీ ఓకే, నేను అమ్మాయిని, మనసు చంపుతూనే ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటి? జరిగిపోయిందనే, జరిగింది అందరికి తెలుస్తుందనే. రెండు మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని తాకలేదు, అవునా కాదా? మీరు కూడా అంతే అనుకుంటా. కాస్త విను, జరిగిన దాంట్లో నా తప్పు కూడా ఉంది. బతిమాలుకుంటున్నాను, నా లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. ఫోన్లు చేయడం లాంటివి, మళ్ళీ మళ్ళీ కలవడం లాంటివి చేయొద్దు ప్లీజ్. చేస్తాను. ఎందుకు? నీ పెళ్లికి ఒక్కరోజు ముందు వరకు కూడా చేస్తాను. దేనికోసం? నేను పెళ్లి చూసుకోవడం కోసం. ఓ, అలాంటి ఐడియాస్ కూడా వచ్చాయా? నా ఫ్యామిలీ గురించి తెలుసా నీకు? 10 లక్షల డబ్బుల కోసం నన్ను ఇక్కడికి అమ్మేస్తున్నారు. ఆ 10 లక్షలు నువ్విస్తే నీకు కూడా అమ్మేస్తారు. తీసుకొస్తావా? 10 లక్షల? ఏ ఉన్నాయా? ప్రాబ్లం ఏంటో ఇప్పుడే అర్థమైంది. ఒక మాట చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా? భావన ఊరు వెళ్ళిపోయిందా? అవును రవి, ఇప్పుడే మీ డైరెక్టరు బస్ ఎక్కిచ్చొస్తున్నారు, తెలుసు కదా. వాళ్ళింట్లో అదో టైపు, ఫోన్ రాగానే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నా మాట్లాడాలా? ఫోన్ నెంబర్ ఉంది, ఇవ్వమంటే ఇస్తా. వద్దు, షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తానంది కదా, అడుగుదామని. నేను అప్పుడే చెప్పానుగా వద్దు రిస్క్ ని, పెద్ద హీరో అవ్వాలని వచ్చావు. వెళ్ళు, ఏదో అమ్మాయిని పట్టుకురా, ఎలా ఉన్నా చేసేద్దాం. రే ఏదో తినేసి వెళ్ళిపోయాడా? గుడ్ మార్నింగ్ సార్, రమ్మన్నారు. ఎక్కడికి వెళ్ళావు? అది ఇంటి దగ్గర. సరే సరే, ఇది చూడు. ఎలా ఉంది? బాగుంది సార్. అమ్మాయిని అక్కడ చూశానురా, అమ్మాయి చాలా బాగుందిరా, కానీ ఎందుకు ఏడుస్తుంది? ఏడ్చినప్పుడు కూడా కొంతమంది అందంగా ఉంటారు కదా, ఆ ఏడుపు ముఖమే నాకు కావాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, అమ్మాయిని ఒప్పించి తీసుకురావడమే నీ పని. తీసుకువస్తేనే షూటింగ్. ఓకే సార్. ఏంటి? ఓకే సార్, ట్రై చేస్తాను. వెళ్ళు.